రాణి కొమ్మల మహోత్సవ హోసానా శుభాకాంక్షలు మీ అందరికీ. ప్రియమైన దైవ ప్రజలారా, అది యేసు ప్రభు ఈ భూమి మీద జీవించిన చివరి వారము. పాస్కా పండుగ చాలా దగ్గరకు వచ్చింది. యూదులు ఏ ప్రాంతంలో, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ పండక్కి యెరూషలేము రావాల్సిందే. అది అప్పు పండుగ. మరియు సేపులు కూడా బాలయేసును తీసుకొని 12 ఏళ్ళ ప్రాయంలో యెరూషలేము రావటం, బాలయేసు దేవాలయంలోని ఉండిపోవటం మనకు తెలిసిందే. లూకా సువార్త 2వ అధ్యాయంలో, మీరు నా కోసం ఎందుకు వెతుకుతున్నారు, నేను నా తండ్రి పనిని చేయవలనని మీరు ఎరగరా అని ప్రశ్నించిన బాలయేసు ఇప్పుడు ఆ తండ్రి పనిని సంపూర్తి చేయుటకు కంకణం కట్టుకున్నాడు. జకరియా ప్రవక్త ప్రవచనాన్ని 9:9, నీ రాజు వినయశీలుడై గాడిద మీద ఎక్కి వచ్చును అని ప్రవచనాన్ని పరిపూర్తి చేస్తూ నేడు యెరూషలేములోకి తానే ప్రవేశిస్తున్నాడు. ఇంతకుముందు అనేక మంది ప్రయత్నించినా తప్పుకున్నాడు. రాజుగా చేయాలని ప్రయత్నించినా, లేకపోతే ఆయన్ని శ్రమలకు గురి చేయాలని కానీ చంపేయాలని కానీ ప్రయత్నం చేసినా తప్పుకున్నాడు. ఎందుకంటే తన గడి ఇంకను రాలేదు. ఇప్పుడు పాస్కా పండుగ సందర్భంలో గొర్రెపిల్ల మీద విజయాత్ముడైన వాడు వినయాత్ముడిగా వస్తున్నాడు. ఆ ఒక్కటి ప్రజలకు అర్థం కాలేదు. తక్కినవన్నీ ఈయన మెస్సయని వాళ్ళు గుర్తించగలిగినారు. కనుక చిన్న పెద్ద భేదం లేకుండా ఆనందోత్సాహాలతో జయ జయ గీతాలు పాడినారు. హోసానా దావీదు సుతుడా, హోసానా 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 అంటూ వారి ఉత్సాహం ఉరకలు వేసింది. ఉల్లాసం ఆకాశాన్ని తట్టింది. ఉత్తేజం ఆనందం పరవళ్ళు తొక్కాయి. కనుక అన్ని వేల మంది ప్రజలు అప్పటికే వచ్చేశారు. ఎందుకంటే యూదులు ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క గొర్రెపిల్లను కొనుక్కోవాలి. మచ్చలేనిది, ముడతలేనిది, దాన్ని మత పెద్దలు ఆమోదించాలి. అందుకనే ఇప్పటికీ వేలాది మంది వచ్చారు. యెరూషలేములో ఆ కాలంలో ఉండేది 40,000 మంది మాత్రమే. కానీ ఆ పండక్కి మాత్రం 6-7 రెట్లు వచ్చేవారు. 2.5 లక్షల దాకా వచ్చేవాళ్ళు. కనుక ఇప్పటికే జనము కూడా చాలామంది అక్కడికి విచ్చేశారు. కనుక యేసు ఇలా ప్రవేశం చేస్తుంటే యెరూషలేములో మహావైభవముగా వినయాత్ముడై వస్తుంటే అర్థం కాని అయోమయం ఈ కరోనా సంక్షోభములాగా. కానీ వారు ఆయనలో దావీదు రాజ్యాన్ని, దావీదు సుతిని, మెస్సయాని గుర్తించి పాటలు పాడారు. రోమన్ సైనికులు 1000 మందిని అదుపు చేయడం కష్టమైపోయింది. ఈ పాస్క పండుగ వస్తుందంటే రోమన్ సైనికులు చాలా భయపడేవాళ్ళు. కనుక చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసేవాళ్ళు. కరోనా విషయంలో ఏ విధంగా ఎంతమంది పోలీసు ఎన్ని చెక్ పోస్టులు పెట్టి మనల్ని నియంత్రిస్తున్నారో తెలుసు. అంతకంటే ఎక్కువగా వారు, ఎందుకంటే 1000 మంది యూదులు ఒక చోటికి వస్తే ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. కనుక వాళ్ళు వీళ్ళని నియంత్రించలేకపోయినారు. ఇక పరిశీలకు కోపం కట్టలు తెంచుకుంది. ఎందుకు ఈయన రాజుగా గుర్తిస్తున్నారు, మెస్సయని పాడుతున్నారు, దావీదు రాజ్యం వచ్చిందని వాళ్ళకి మంట మండి ప్రభు దగ్గరికే వచ్చారు. జనాన్ని ఆపలేకపోయినారు. ప్రభువా, నీ శిష్యులను ఆపు చేయండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో స్పష్టంగా పలుకుతుంది. వాళ్ళని ఆపు చేయండి, పాటలు పాడని వద్దనండి అని అడిగారు. అందుకు ప్రభు అన్నాడు, వారి నోరులు ఊయించినా కానీ ఇదిగో ఈ రాళ్ళు రప్పులు ప్రకృతి అంతా కూడా పరవశించి పాడుతుంది. దైవ రాజ్యం వచ్చే సమయం ఆసన్నమైందని ప్రభువే చెప్పాడు. కనుక ఈనాడు అంతటి గొప్ప మహోత్సవాన్ని మనం చేసుకుంటున్నాము. కానీ దురదృష్టం వలన, కరోనా సంక్షోభం వలన దేవాలయంలోని పెళ్లి ప్రదక్షిణలు లేవు, పాటలు లేవు. ఆయన గృహాన్నే విడిగా మలుచుకుంటూ మనం ఇంట్లోనే కూర్చొని దివ్యవాణి ద్వారా ప్రత్యక్షంగా పూజలో పాల్గొంటున్నాము. ఆనంద గీతాలు పాడండి. దావీదు మహారాజు రాజ్యాన్ని గురించి పాడండి. బాలురు, పెద్దలు, పిల్లలు, చిన్నలు, బాలికలు అందరూ కలిసి పాట పాడండి. కుటుంబం అంతగా ఒక పాట పాడండి, ఒక పాట రాయండి. ఈ రోజంతా కూడా ఈ ఆనందాన్ని అనుభవించండి. ఎవరు ఇవ్వలేని ఆనందాన్ని ఈరోజు పొందుకోవాలి. మీ ఇళ్ళను దాని కొమ్మలతో అలంకరించడం మాత్రమే కాదు, మీ హృదయాలను వస్త్రాలుగా పరచండి.
ఎందుకంటే మార్కు సువార్త చెప్తుంది ఆయన ప్రవేశిస్తుండగా 11వ అధ్యాయం 8వ వచనం. మార్గమున చాలామంది తమ వస్త్రములను పరచిరి, కొందరు పొలములోని చెట్ల రెమ్మలను తెచ్చి ఆ త్రోవను పరచిరి. ఆ ముందు వెనక నడుచు జన సమూహములు హోసాన్న ప్రభు పేరిట వచ్చు వాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన రాజ్యము స్తుతింపబడును గాక, మహోన్నతునకు హోసాన్న అని విజయధ్వానములు చేసిరి. కనుక ఆనందాన్ని ఈరోజు మనం ఇంటి నుండే పొందుకుంటున్నాము, పొందుకోవాలి. ముఖ్యంగా గృహ నిర్బంధానికి మనం గురైన ఈ కాలంలో ఇంటి ఆనందాన్ని, స్వర్గమాధుర్యాన్ని పొంది ప్రభు ఇచ్చే ఆనందాన్ని, ఆశీర్వాదాలను పొందుకోండి. ఈరోజు దివ్యవాణి ద్వారా ఒక పూజలోనైనా పాల్గొని మీరు ఆధ్యాత్మికంగా ఈ ఆనందాన్ని పొందండి. దివ్యప్రసాదాన్ని స్వీకరించలేకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక ఫలాలని దేవుడు ఈ విధంగా ఉన్న ఈ సమయంలో మనకు ఇస్తున్నారు. పాపు గారు కూడా ప్రకటించారు. కనుక మీరు ఈరోజు ప్రత్యేకంగా ఆనందించండి, ఈ వారానికి సంసిద్ధులు కండి. పవిత్ర గురువారం, పెద్ద శుక్రవారం విలపించవలసి వచ్చిన ఆ విలాపములో కరుణతో ఇప్పుడు విలపిస్తుంది ప్రపంచమంతా. కనుక దేవుని హస్తాన్ని తూచి దేవుని రాజ్యం రాబోతుంది అని రాణికొమ్మల పండుగ ఏ విధంగా ఇదొక శ్రీకారము. మన నమస్కారాలతో ఈ శ్రీకారాన్ని చుడుతూ ఆ యొక్క మమకారాన్ని, దేవుని ప్రేమను పొందుకుందాము. ప్రతి కుటుంబాన్ని దేవుడు ఈరోజు హోసాన్న ఆశీర్వాదములతో, ఆనందాలతో నింపాలని నేను ప్రార్థిస్తున్నాను. పరలోక తండ్రి, మీకు స్తోత్రం. మీ కుమారుని మహిమ దేవ రహస్యములను మాకు ఈ వారంలో ప్రత్యేకంగా చూపిస్తున్నందుకు వందనాలు చెబుతూ ప్రతి కుటుంబమును, మా దేశమును, ప్రపంచమును ఆశీర్వదించమని ఆ ప్రభు యెరూషలేములో ప్రవేశం చేసిన ప్రభు క్రీస్తు నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.